గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారి సువర్ణ హస్తాలతో 25 ఆక్వా హబ్లు నగర మరియు పట్టణ అసెంబ్లీ నియోజకవర్గాల్లో శంకుస్థాపన మహోత్సవం రాష్ట్రం చేపల ఉత్పత్తిలో 41,75,000 టన్నులు సాధించి దేశంలో అగ్రస్థానంలో ఉంది. ఇంత గణనీయమైన అభివృద్ధి ఉన్నప్పటికీ రాష్ట్రంలో చేపల వినియోగం కేవలం 10% అనగా 436,000 టన్నులు కాగా తలసరి చేపల వినియోగం 8.07 కేజీలు మాత్రమే. అయితే మిగిలిన మాంసాహార ఉత్పత్తులతో పోలిస్తే చేపల్లో అత్యంత విలువైన ప్రోటీన్ మరియు ఇతర పోషక పదార్థాలు కలిగి ఉండి తక్కువ ధరకు లభిస్తున్నప్పటికీ పరిశుభ్రమైన చేపలు వినియోగదారులకు అందుబాటులో లేకపోవడం వలన కేరళ పశ్చిమ బెంగాల్ రాష్ట్రములతో పోలిస్తే తలసరి చేపల వినియోగం చాలా తక్కువగా నమోదవుతుంది. అత్యంత విలువైన పోషకాలు కలిగిన ఆక్వా ఉత్పత్తులు దేశీయంగా వినియోగించడంలో వెనకబడిన కారణాలు విశ్లేషించి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో పండించే చేపలు రొయ్యల్లో 30% రాష్ట్రంలోనే వినియోగించడం ద్వారా సామాన్యులకు సైతం మంచి పోషక విలువల గల చేపాహారం సమకూర్చడంలో భాగంగా ఆక్వా రైతులు మత్స్యకారుల ద్వారా కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసి జనతా బజార్ల ద్వారా గ్రామాల్లో అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చే ప్రణాళికను సిద్ధం చేయవలసినదిగా ఆదేశించి ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వారి ఉద్దేశానుసారం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఆక్వా హబ్లను నిర్మించడం ద్వారా లైవ్ ఫిష్, తాజా డ్రై ప్రాసెస్ చేయబడిన చేపలు రొయ్యలు పీతలు మరియు విలువ ఆధారిత మత్స్య ఉత్పత్తులు సరైన నాణ్యతా ప్రమాణాలతో నిలువ చేసే సరఫరా చేయగల మౌలిక వసతులు కల్పించబడతాయి. తద్వారా గ్రామ స్థాయిలో ఏర్పాటు చేయు జనతా బజార్లకు మరియు ఇతర రిటైల్ పాయింట్లకు అనుసంధానించి నిరంతరం తాజా చేపలు మరియు మత్స్య ఉత్పత్తులు వినియోగదారులకు అందించబడతాయి. ప్రతి జిల్లాలో ఏర్పాటు చేయబడిన ఆక్వా ఫార్మర్స్ సొసైటీల ద్వారా ఈ ఆక్వా హబ్లు నిర్వహించబడతాయి. ప్రతి ఆక్వా హబ్ యొక్క బాధ్యత సంబంధిత ప్రాంతంలో రైతులు మత్స్యకారుల నుంచి చేపలు రొయ్యలు సేకరించి సంబంధిత జనతా బజార్లకు సరఫరా చేసి సప్లై చైన్ విధానమును అమలు చేయడం జరుగుతుంది. నాణ్యతా ప్రమాణాలు సూచికగా వినియోగదారులకు అందించుటకు మత్స్య శాఖ బ్రాండ్ విధానం ప్రవేశపెట్టి నిరంతరం వర్చువల్ కాల్ సెంటర్ ద్వారా పర్యవేక్షణ చేయబడుతుంది. ఈ విధంగా రాష్ట్రంలో నియోజకవర్గ స్థాయిలో ఆక్వా హబ్లు ఏర్పాటు చేయుటకు 225 కోట్ల అంచనా వ్యయం కాగా మొదటి విడతగా 25 ఆక్వా హబ్లను ప్రముఖ నగరాలు పట్టణాల్లో 25 కోట్ల ఖర్చుతో ఈరోజు ప్రపంచ మత్స్య దినోత్సవం వేదిక కానున్నది. ప్రతి ఆక్వా హబ్నకు అనుసంధానముగా రిటైల్ యూనిట్లు 5, కియోస్క్లు 10, ఫ్రీజర్ అమర్చబడిన ఎలక్ట్రికల్ వెండింగ్ కార్లు 10 మరియు విలువ ఆధారిత మత్స్య ఉత్పత్తులు చేయు యూనిట్ 1 అన్ని గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో మత్స్య ఉత్పత్తుల్ని అందించుటకు జనతా బజార్ల రూపంలో పనిచేస్తాయి. రానున్న రోజుల్లో ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేయు జనతా బజార్లలో కూడా మత్స్య ఉత్పత్తులు మరింత అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. ఆక్వా చెరువులు మరియు ఫిష్ ల్యాండింగ్ సెంటర్ వద్ద నుంచి చేపలు రొయ్యలు మరియు పీతలు కొనుగోలు చేసి ఆక్వా హబ్లలో నిల్వ చేయట జరుగుతుంది. ఇందు నిమిత్తం లైవ్ ఫిష్ కొరకు ఏరియేషన్తో కూడిన ట్యాంకులు, రైతు నుంచి సేకరించిన రొయ్యలు నిల్వ చేయుటకు శీతల గిడ్డంగులు, సముద్ర మత్స్యకారుల నుంచి సేకరించిన చేపలకు ఫ్రీజర్లు ప్రమాణాలకు అనుగుణంగా ఏర్పాటు చేయబడును. ఆక్వా హబ్ ప్రాంగణంలో రిటైల్ అవుట్లెట్ కూడా ఏర్పాటు చేయబడుతుంది. ఆక్వా హబ్ నుంచి రిటైల్ పాయింట్లు జనతా బజార్లకు సరఫరా చేయుటకు ప్రత్యేకంగా డిజైన్ చేయబడిన వాహనములు వినియోగించబడతాయి. వీటి ద్వారా అనునిత్యం జనతా బజార్లకు డిమాండ్ ప్రకారం మత్స్య ఉత్పత్తులు సరఫరా చేయబడతాయి. ప్రతి ఆక్వా హబ్ పరిధిలో ఉన్న రిటైల్ పాయింట్ల జనతా బజార్ల ద్వారా సరాసరి రోజుకు 15 టన్నుల నాణ్యమైన చేపలు మరియు రొయ్యలు సరసమైన ధరలో సామాన్యులకి లభ్యమవుతాయి. తద్వారా సంవత్సరమునకు సుమారు 1 లక్ష టన్నులు అదనంగా రాష్ట్రంలో చేపల వినియోగంలోకి వస్తుంది. ఈ విధంగా 2025 సంవత్సరం నాటికి దాదాపు 8 లక్షల టన్నులు అదనంగా
రాష్ట్రంలో చేపల వినియోగం చేయట లక్ష్యం కాగా తలసరి చేపల వినియోగం 8 నుంచి 23 కేజీలకు పెరుగుతుంది అని అంచనా. ఈ విధంగా అంతర్జాతీయ సూచిక ప్రకారం తలసరి వినియోగం అధిగమించగలుగుతాం. ఈ మార్కెటింగ్ విధానం అమలు ద్వారా ఆక్వా రైతులు పండించిన రొయ్యలు చేపలకు అన్ని సమయంలో కనీస మద్దతు ధర లభించటంతో పాటు మత్స్యకార జీవనోపాధిలో మెరుగుదల మరియు కొత్త ఉపాధి అవకాశములు గ్రామ స్థాయి వరకు ఏర్పడతాయి. ఆక్వా రంగంలో అత్యంత అనుకూలమైన వనరులు గల మన రాష్ట్రం ఈ మార్కెటింగ్ విధానం అమలు చేయడం ద్వారా దేశంలోనే మెరుగైన స్థానాన్ని నిలుపుకుంటుంది. ఇది గౌరవ ముఖ్యమంత్రి వర్యుల వారి ఆశయ సాధనకు తోడ్పడుతుంది. రాష్ట్రాభివృద్ధిలో మత్స్యకారులను ఆక్వా రైతులని భాగస్వామ్యులను చేసి వారి సంక్షేమ అభివృద్ధికి ఎల్లవేళలా ప్రోత్సహించుచున్న మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ చిరకాలం వారి చల్లని పాలనలో కొనసాగాలని ఆశిస్తున్నాము.